वेलकम टू हेचटीवी मधुवाड़ा जोन 1 5, 6, 7 వార్డుల్లో రంజాన్ తోఫా ముస్లిం సోదరులకు అందజేసే కార్యక్రమం జరిగింది. సాంస్కృతిక పర్యాటక సత్యం శెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రగతి భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యరాల పంపిణీ కార్యక్రమంలో 5వ వార్డు సదరు సాయినాథ్ నగర్లో ఉన్న మసీదు వద్ద 200 మంది ముస్లిం సోదరులకు మాజీ 5వ వార్డు కార్పొరేటర్ పోతిన హనుమంతరావు, వైసీపీ 7వ వార్డు కార్పొరేటర్ పోతిన శ్రీనివాసరావు సమక్షంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. అనంతరం 6వ వార్డు వైసీపీ 6వ వార్డు అధ్యక్షులు, వైసీపీ సీనియర్ నాయకులు సమక్షంలో 5, 6, 7 వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థుల చేతుల మీదుగా 300 మంది ముస్లిం సోదరులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. పంపిణీ అనంతరం మంత్రి మాట్లాడుతూ కోవిడ్-19 వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతున్న సమయంలో ముస్లిం సోదరుల వల్ల వ్యాప్తి చెందుతుందని కొన్ని పార్టీల రాజకీయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి వాటిని పట్టించుకోకుండా ముస్లిం సోదరులు పక్షాన నిలిచారని, కోవిడ్ అనేది మతం కులం చూసి వచ్చేది కాదని, దానికి రాజకీయ రంగులు పొలమొద్దని ప్రతిపక్ష పార్టీలు భంగపడ్డాయని తెలిపారు. ముస్లిం సోదరుల బాగు కోరే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని, వారికి ఎవలప్పుడు తన అండదండలు ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ బోడేపల్లి రాము, ఎంఆర్ఓ నరసింహమూర్తి, వైసీపీ భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మొత్తం శెట్టి మహేష్, 6, 7, 8 వార్డుల వైసీపీ అధ్యక్షులు బొట్ల అప్పలరాజు, పోతిన శ్రీనివాసరావు, లోడగల రామ్మోహన్, 5వ వార్డు మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు, గుండుబోయిన సంజీవ్ యాదవ్, పిల్ల రమణబాబు, పోతిని ఎల్ఆర్జీ, గద్దె రోసిరెడ్డి, వైసీపీ 5, 6, 7 కార్పొరేటర్లు అభ్యర్థినిలు పోతిన సంజాలావణ్య, లక్ష్మీ ప్రియాంక, పోతిన లక్ష్మీ పరమేశ్వరి, వంకాయల మారుతి ప్రసాద్, వాండ్రాసి రవికుమార్, పిల్ల సత్యనారాయణ, పిల్ల సూరిబాబు, కృష్ణమూర్తి పాత్రుడు అల్లాడ లింగేశ్వరరావు, పోతిన సురేష్, పోతిన శేషు, పోతిన చిన్ని, పొట్లూరి సురేష్, పోతిన మూర్తిబాబు, జగ్గుపల్లి నరేష్, జగ్గుపల్లి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ తోఫా ప్రభుత్వం 4 సార్లు రేషన్ బియ్యం ఇచ్చారు, కందిపప్పు ఇచ్చారు, పంచదార ఇచ్చారు. అయినా కానీ చాలామంది పేదవారు ఉన్నారు. అది ఏ రోజు పనికింది కానీ ఆ రోజు కొట్టుకోవడం. మరి అలాంటి పరిస్థితుల్లో వారికి న్యాయం చేయాలని పెద్దల విజయసారెడ్డి గారు వారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రగతి భారత ఫౌండేషన్ ద్వారా సుమారు 10,000 మందికి ఈ తోఫ రంజాన్ తోఫ జరిగింది. మరి నా తరఫున జిల్లా ప్రజలకు ప్రజలను తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ చెప్పేది ఒకటే, ఈ విద్యుత్ ఛార్జీల గురించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అది చాలా దారుణం. మరి చంద్రబాబు నాయుడు గారు బషీర్బాగ్లో విద్యుత్ ఛార్జీలు పెంచితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. అవన్నీ కూడా మధ్యాహ్నం 2 o'clock ప్రెస్ మీట్ వస్తే రాజధాని వస్తుంది, టైం వచ్చేది వస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్టీవీ.